హలో, వెల్కమ్ టు టుడే టుమారో. మొన్న రాజమండ్రిలో మహానాడు ఉత్సవాలు జరిగినాయి, భారీ ఎత్తున జరిగినాయి. ఈ సందర్భంగా విజయవాడలో కూడా జరిగిన ఉత్సవాల్లో రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన కామెంట్ చేశాడు. ఫస్ట్, లక్ష్మీ పార్వతి మాయలో పడ్డ ఎన్టీఆర్ అని చెప్పి మీరు అందరూ అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు ఆయనకి బుద్ధి జ్ఞానం లేదా? బుర్రలేనుడికి మీరు ఈ రోజున పాలాభిషేకాలు చేస్తున్నారా, పూలమాలు చేస్తున్నారా, పూలాభిషేకాలు చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. అదే సమయంలో నందమూరి వంశంలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి కూడా ఈయన కామెంట్ చేశాడు. ఈ రెండు కామెంట్ని చాలా సీరియస్గా తీసుకున్న టీడీపీ, లేకపోతే ఐటీడీపీ, లేకపోతే టీడీపీ అభిమానులు, తెలుగు తమ్ముళ్ళు వీళ్ళందరూ రామ్ గోపాల్ వర్మ మీద కొంత బ్యాడ్ ప్రాపగాండా మొదలుపెట్టారు. ఆ ప్రాపగాండా ఏదో ఒకసారి మనం ఒకసారి చూస్తే, వీడిని ఏ పసుపుతో పోల్చలేము, ప్రపంచంలో అత్యంత దుర్గంధం వెదజల్లే స్కంక్ అనే జంతువు ఎంతో నయం వీడికంటే, ఇట్లు ఆర్జీవి మాజీ భార్య రత్నవర్మ అనే కామెంట్ ఒకటి, ఈ ఆ నీచుడు నా తండ్రి అని చెప్పుకోను, వాడి మనిషి కానే కాడు, అంతకు మించి నేనేం చెప్పలేను అని చెప్పి ఆర్జీవి కూతురు రేవతి వర్మ అనే పేరు మీద వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి, ఇతని ఫోటో కూడా పెట్టి వీళ్ళందరూ కలిసి మొత్తానికి ఒక బ్యాడ్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ నిజంగా అంత నీచుడా? ఒకవేళ ఓకే, ఇదంతా టీడీపీ ఇట్లా మాట్లాడుకోవడము అనేది అది సహజ న్యాయ సూత్రం. కారణం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి టీడీపీ పరువు తీశాడు. ఆ తర్వాత కడప రాజ్యంలో కమ్మరెడ్లు దాని పేరు మార్చుండొచ్చు కావచ్చు, ఆ రకంగా పరువు తీశాడు. తర్వాత ఇప్పుడు వ్యూహం అని, ఆ తర్వాత ఇంకోటి ఏదో రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. వాటిల్లో ఒక పద్మ వ్యూహంలోంచి జగన్మోహన్ రెడ్డి, అంటే యెల్లో మీడియా చంద్రబాబు నాయుడు ఆయన అండుకో, వీళ్ళందరూ కలిసి ఒక పద్మ వ్యూహాన్ని రచిస్తే ఆ పద్మ వ్యూహంలోంచి ఎలా బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అన్న కోణంలో వ్యూహం అని చెప్పేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయినట్టుంది. ఈ క్రమంలో ఆయన వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈయన్ని అంటే వైసీపీకి ప్రోగా పనిచేసుకుంటూ వెళ్తున్న మాట వాస్తవం కాదంటం లేదు. అయితే ఈ సందర్భంగా టీడీపీ తమకు జరుగుతున్న వర్మ ద్వారా తమకు జరుగుతున్న నష్టాన్ని బేరీజు వేసుకొని ఏకంగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పటివరకు ఆయన మాట్లాడిన మాటలు రాజకీయ ప్రేరేపితమైనవి ఉంటే, వీళ్ళు మాత్రం నేరుగా ఆయన మీద ఇంకొద్దిగా జూమ్ చేశారు. ఆయన ఎక్కడ దొరుకుతాడని చూస్తే భార్యా పిల్లల దగ్గర దొరుకుతాడని చెప్పేసి టార్గెట్ చేసి కనెక్ట్ చేసి అక్కడ కొట్టడం మొదలుపెట్టారు. ఆమె భార్యము, వీడు పశువు, నీచుడు, వీడికన్నా వీడు దుర్గంధం వెళ్తాడు, వీడికన్నా ఇంకేదో నయము అన్న దూరంలో ఆమె మాట్లాడిందని, నా తండ్రి అసలు మనిషే కాడు అని చెప్పేసి కూతురు రేవతి వర్మ కామెంట్ చేసింది అని చెప్పి పాయింట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళు అన్నారో లేదో మనది, కానీ ఒక రకంగా చెప్పాలంటే భార్య కూతురు వీళ్ళిద్దరూ కలిసి రామ్ గోపాల్ వర్మ మీద ఇలాంటి కామెంట్లు చేశారు అన్న కోణంలో వీళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇది కరెక్టా కాదా? ఒకవేళ అలా జరిగే ఉంటే మరి లోకేష్ని ఆ తల్లి ఆ భార్య ఏమనుకో ఉంటారు అనేది కూడా ఒక సబ్జెక్టే. నిజంగా లోకేష్ అనేవాడు మంగళగిరిలో కనీసం గెలవలేక ఎమ్మెల్సీగా ఒక మంత్రి అయ్యి, ఆ మంత్రి అయిన తర్వాత కూడా యువతను మెప్పించలేక ఓడిపోయిన ఒకనొక ఖడ్గతిక్కలను అంటాడు. ఖడ్గతిక్కను కంటే వాళ్ళ భార్య యుద్ధంలో ఓడిపోయి వచ్చాక స్నానానికి పసుపు నీళ్ళు పెట్టిందంట, నువ్వు అడంగిదానివి వాడివి, నీ వల్ల గెలవడం కత్తి తిప్పడం రావట్లేదు, నీ పేరుకేమో ఖడ్గతిక్కను నీకు అని చెప్పేసి పసుపు నీళ్ళు పెట్టిందంట. అట్లా లోకేష్ భార్య బ్రాహ్మణి, చాలా అద్భుతమైన వ్యవహార శైలి గల ఒకనొక మహిళ, నందమూరి వంశంలోంచి పుట్టిన ఒక అంకురము, అలాంటి అమ్మాయికి అసలు లొకేషన్ పప్పు సిద్ధలాగా ఉండడము, కనీసం ఎలాంటి వ్యవహార జ్ఞానం లేకపోవడం, కనీసం గెలుపు సత్తా కూడా లేకపోవడం, పేరుకేమో పెద్ద లొకేషన్ అంటే లోకాన్ని ఏలేవాడు అని పేరు పెట్టుకోవడం, కట్ చేస్తే ఆడు చూస్తే ఏమో ఏ ప్రతిభ ఉండదు. అసలు నా దేశి ఆయన నారా చంద్రబాబు నాయుడు యొక్క పుత్రుడు కొడుకు కాకపోయింటే బ్రాహ్మణికి ఆమె కాలి గోటికి కూడా సరిపడేమో లోకేష్. మరి ఈ విషయాన్ని లోకేష్ అనుకుంటుందని వీళ్ళు ఎందుకు చెప్పరు? లోకేష్ అంటే అభిమానులోనే ఎంత దారుణమైన అభిప్రాయం ఉందని చెప్పి స్పష్టంగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. ఎందుకంటే కమ్మల్లో కావచ్చు, కుప్పంలో కావచ్చు, ఆ సేతు ఆంధ్రాచలం అటు ఇచ్చాపురం నుంచి ఇటు అనంతపురం వరకు ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ కావాలి మాకు, జూనియర్ ఎన్టీఆర్ కావాలి, లోకేష్ మాకొద్దు, ఆయన నాయకత్వం సరిగ్గా లేదు అన్న దూరంలో వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు కదా. మరి ఆ భార్య అనుకోదా, వీడెవడరా నాయన, ఎట దొరికాడు నాకు అని చెప్పేసి ఆమెకు కానీ నిజంగా తండ్రి
లేకపోతే తన మామకి ఉన్న సంబంధం, లేకపోతే తన మేనత్తకి ఉన్న సంబంధం కానీ ఇక్కడ లేకపోతే ఆమె అసలు లోకేష్ లాంటి వాడిని కనీసం చూసేదా? కనుచూపుతో చూసేదా బ్రాహ్మణి? ఇక తల్లి నిజంగా ఒక తల్లి తన బిడ్డ ఎంత గొప్పగా రాణిస్తే అంత గొప్పగా తను ఫీల్ అవుద్ది. ఈరోజు లోకేష్ పెర్ఫార్మెన్స్ చూస్తే అసలు మంగళగిరి తాను ప్రాతినిధ్యం వహించబోయే, లేకపోతే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పేరే సరిగ్గా చెప్పలేడు. ఇలాంటి బిడ్డను నేను కన్నానా అని చెప్పేసి ఆమెకి ఎంత బాధ ఉంటుంది. ఈ తల్లి బాధ గురించి ఇక్కడ రాయరా? ఇవి ఎందుకు వీటిని చెప్పరు? మేము తయారు చేసాం జాకిలేసి లేపేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇది ఇందులో నిజమైన వాస్తవం ఉంటే జనాలు ఎందుకు అంత గొప్పగా లోకేష్ బదులు మాకు జూనియర్ ఎన్టీఆర్ కావాలని అడుగుతారు? సరిగ్గా తెలుగు వాచకం రాదు, సరిగ్గా ఏదైనా మాట స్పష్టంగా చెప్పలేడు, సరిగ్గా ఏమీ ఒక పని చేయలేడు, ఒక గెలుపు సాధించలేడు, వార్డు మెంబర్గా ఇంతవరకు గెలవలేదన్న అప్రతిష్ట, నందమూరి వంశానికి నేనే అంకురాన్ని నేనే వారసుని అని చెప్పుకుంటాడు, ఆ పరువు ఆ ప్రతిష్ట మళ్ళీ పచ్చిగా తీస్తున్నాడు. అసలు నీ వంశం ఏది? నారా వంశం దాని కదా చెప్పుకోవాలి. నందమూరి వంశాన్ని నువ్వు ఎట్లా ఖాయం చేసుకుంటావు, ఎట్లా గెయిన్ చేసుకుంటావు? నందమూరి వంశాన్ని అట్లా లైన్లో తీసుకొస్తే ఉన్నదెవరు? జూనియర్ ఎన్టీఆర్. మరి అలాంటప్పుడు ఆయన వారసుడు అవుతాడా నువ్వు అవుతావా, ఆయన మనవడు అవుతాడా నువ్వు అవుతావా? అమ్మతరు చుట్టరికానికి దీనికి ఏం సంబంధం? మీకు ఒక భయంకరమైన ఏం చెప్తా వినండి. ఒకనొక సమయంలో చంద్రబాబు వెన్నుపోటు పొడిచి తన తండ్రి యొక్క కుర్చీ లాగేసినప్పుడట నారా భువనేశ్వరిదేవి నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఎవరి వైపు ఉండాలని అడిగిందంట. అమ్మా నేను నీకు ఇచ్చి కట్టబెట్టి వదిలేశాను, నువ్వు నారా భువనేశ్వరి నందమూరి భువనేశ్వరి కాదు, నీ వంశం నారా వంశం, నువ్వు ఆయన యొక్క ఇల్లాలివి, నా కూతురు కాదు, ఆ సంబంధం తెగిపోయింది, కాబట్టి నువ్వు అటువైపు దానివే ఇటువైపు దానివి కాదు అని చెప్పి తెగేసి చెప్పాడు. ఎవరు? ఎన్టీ రామారావు. అలా చెప్పినప్పుడు ఈ వంశాన్ని తిరిగి లోకేష్ ఎలా ఓన్ చేసుకుంటాడు? దీని గురించి కదా రామ్ గోపాల్ వర్మ చెప్పింది. సరే రామ్ గోపాల్ వర్మ సబ్జెక్టు, ఆయన చేసే వికిలి చేష్టలు, ఆయన పిచ్చి పైత్యం పరాకాష్ట ఇవన్నీ పక్కన పెడదాం. ఆయన సినిమాకి ఏమి ఇచ్చాడు? అట్టంటే రామ్ గోపాల్ వర్మ లాగా అమ్మాయిలతో తిరిగేవాళ్ళు కావచ్చు, మూడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు కావచ్చు, చాలామంది ఉన్నారు. కమల్ హాసన్ ఎవరు? మూడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరు? మీరు ఈ రోజున కాపు ఓట్ల కోసం పడిగాపులు కాస్తున్న ఆ పవన్ కళ్యాణ్ అనేవాడు నాలుగో పెళ్లికి రెడీగా ఉన్నాడు. మరి ఈయన రామ్ గోపాల్ వర్మ బూత్ అయితే మరి ఇదే కామెంట్లు పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయి మొన్న చాలా తీవ్ర పదజాలంతో మాట్లాడుతోంది. నా బిడ్డను నాకు ఇచ్చేయండి, ఆయన బిడ్డ కాదు, నేను సాకి, నేను కని, నేను సాకి, నేను పెంచి పెద్ద చేసుకున్న కొడుకు వాడు అకిరణ్ నందను, వాడితో మీకేంటి, వాడి మీద మీకు హక్కులు లేవు అని చెప్పి డైరెక్ట్గా ఫ్యాన్స్తో ఘోర పోరాటం చేస్తుంది. వాడు మీ వారసుడు కాదు, నా వారసుడు, నేను సింగిల్ మదర్గా నేను పడ్డ పాటలు నాకు తెలుసు అని చెప్పి ఆమె మాట్లాడుకుని ఆమోదం చేసుకుంటుంది. దానికి సమాధానం వెతకండి. అలాంటి ఒక తండ్రి, అలాంటి పవన్ కళ్యాణ్ వెంబడబడి కాపు ఓట్ల కోసము, లేకపోతే వచ్చే రోజుల్లో ఆ పొత్తుతో గెలుద్దామన్న దురుద్దేశంతో ఉన్న మీరు రామ్ గోపాల్ వర్మ లాంటి టెక్నీషియన్, ఈ రోజున అమితాబ్ బచ్చన్ కూడా రామ్ గోపాల్ వర్మ అంటే గౌరవిస్తాడు, ఈ రోజున 2 లక్షల్లో సినిమా తీయడమేనా అని చెప్పేసి ఈ తెలుగు మీ బాహుబలి లాంటి బీభత్సమైన వేల కోట్లు వందల కోట్లు ధారబోసి తీసే సినిమాల ఈ కాలంలో టాలీవుడ్లో 2 లక్షలతో సినిమా తీయడం ఎలాగా అని చూపించినాడు. స్టార్ హీరో రవితేజను పెట్టుకొని దొంగల ముఠాని 5 లక్షలతో సినిమా ముగించిన మొనగాడు రామ్ గోపాల్ వర్మ. అతను పెట్టిన షాట్లు ఇప్పటి వరకు తెలుగు మీడియా, తెలుగు టాలీవుడ్ చరిత్రలోనే ఎవరు పెట్టలేదు. అసలు శివ లాంటి ఒక బీభత్సమైన హిట్తో ఇక్కడి నుంచి నేరుగా బాలీవుడ్ వెళ్ళి అక్కడ అమితాబ్ బచ్చన్ లాంటి మహానటుల్ని డైరెక్ట్ చేసినవాడు, ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ అనేవాడి యొక్క టేకింగ్ ఒక సబ్జెక్టు, ఒక డిక్షనరీ, ఒక డైరీ. ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఎంతమంది డైరెక్టర్ అయ్యారో అది వాళ్ళకే తెలుసు. ఈ కండిషన్లో రామ్ గోపాల్ వర్మ తెలుగు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎంత నికార్స్ అయిన వాడు, లేకపోతే ఎంత ఓపెన్ మైండెడ్గా ఉంటాడని మొన్న ఈ మధ్య పోర్న్ స్టార్ వ్యవహారాల విషయం వస్తే
నీ కూతుర్ని పోర్న్ స్టార్ చేస్తారంటే ఆమె తలుచుకుంటే ఆమె అవ్వచ్చు, నేను అడ్డుపడ్డా అన్నాడు. అంత స్వేచ్ఛని ఇస్తాడు తన పిల్లలకి. వాళ్ళు ఎదగాలి తప్ప మనం వాళ్ళని పెంచకూడదు అన్న ఒక ఆధునిక జీవన సూత్రాన్ని కలిగి ఉన్నవాడు అతని. రామూయిజం అనేది ఈ రోజున యూత్లో చాలా పెద్ద ఐకానిక్ సబ్జెక్టు. అలాంటి రాముని ఆయన భార్య పిల్లలు అన్నారో లేదో వాళ్ళు అన్నట్టుగా ఈ రోజున మీరు చేస్తున్న ప్రాపగాండ అనేది మీ అజ్ఞానానికి సూచిక. కాబట్టి ఫస్ట్ ఎవరు భార్య పిల్లలు ఎవరిని ఎలా అనుకుంటున్నారు? లోకేష్ని బ్రాహ్మణి ఏమనుకుంటుంది, లోకేష్ని ఆ తల్లి ఏమనుకుంటుంది, పాపము ఇతని యొక్క పప్పు శుద్ధతనం వల్ల ఆ రోజున ఆమె పడ్డ బాధలు అసెంబ్లీ సాక్షిగా ఆమె మీద నిందేశారు, ఆమె పాతివర్చ్యం మీద అప్రతిష్ట చేశారు ఆమెని. ఆమె అంత ఘోర నోటితో కూడా చెప్పలేని దుస్థితి ఆమె లోపల అంత కుళ్ళిపోతుంది. అలాంటి వాడిని పట్టుకొని ఆ తల్లి ఆ భార్య ఏమనుకుంటుందో దాన్ని బయట తీయండి, అప్పుడు ఆయన ఏమన్నా ఇంప్రూవ్ అవుతాడేమో. ఇదంతా ఆయన వల్లే కదా ఈ సమస్య. ఒకే ఒక మొగాడు నందమూరి వంశంలో ఫలానా జూనియర్ ఎన్టీఆర్ఏ ఉన్నాడని ఇతను అన్నాడంటే దాని అర్థం ఏంది? లోకేష్ కాడని కదా. లోకేష్ అంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఇస్తే ఇదే రామ్ గోపాల్ వర్మ నాలుక తిరుగుద్ది కదా. లోకేష్ లాంటి మొనగాడిని నేను చూడలేదని అంటాడు కదా. రాజమౌళి లాంటి వాడు కావచ్చు, ఇంకోళ్ళు లాంటి వాడు కావచ్చు. మొన్న కేరళ స్టోరీ వస్తే ఇదే రామ్ గోపాల్ వర్మ అని, ది ప్యాన్ ఇండియా సినిమా అని. మొన్న రాజమౌళి విషయంలో ఆస్కార్ తీసుకుంటుంటే సెబాష్ గ్రేట్ అన్నాడు. రేపటి రోజు లోకేష్ కూడా ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తే సెబాష్ సూపర్ గ్రేట్ అని చెప్పేసి అప్లాజ్ ఇస్తాడు. అలాంటి రామ్ గోపాల్ వర్మని అర్థం చేసుకోవాలి అతను ఎందుకన్నాడు ఏమన్నాడు అంతే తప్ప ఆయన భార్య ఈ మాట అనింది, వాడు పురుగని, ఆ కూతురు ఇలా అనింది, వాడు రోగని, ఇవన్నీ కాదు. దానివల్ల ఆయనకి ఏం నష్టం రాదు. ఎందుకంటే ఒక మాట అంటే దానివల్ల వచ్చే నొప్పి కావచ్చు, లేకపోతే దానివల్ల వచ్చే సుఖం కావచ్చు ఆయన ఎప్పుడు మర్చిపోయాడు. అతను కాలాతీతుడు. ఆయన ఈరోజు మీరు ఎలాంటి మాటలని చెప్పి మభ్యపెట్టలేరు, ఆయన్ని కించపరచలేరు. మీకు సమస్య, రేపు మంగళగిరి కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు పోటీ చేసి గెలవడం అనేది లోకేష్ సమస్య. రేపు అధికారంలో తీసుకురావడం అనేది నా ముగుడు తీసుకొచ్చాడని చెప్పి బ్రాహ్మణి తన భార్య తన తల్లి బా నా కొడుకు చూడు మొనగాడు పాదయాత్ర చేసి అధికారంలో తెచ్చాడని వాళ్ళిద్దరు ఫీల్ అవుతారు. ఈ రోజున రామ్ గోపాల్ వర్మ కూతురు కానీ తల్లి కానీ వాళ్ళేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అక్కర్లేదు. కాబట్టి ఇది గుర్తించాలని మన దర్శకుడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.